మేము నాయ బ్రహ్మల సంఘం. మేము మాకు ఏవి షాపులు లేవు, ఈ పనులు చేసుకోవడం మగవాళ్ళకి ఏమీ లేవు, ఖాళీగా ఉన్నాము. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం కూడా తినడానికి కూడా జరగట్లేదు సార్. మాకు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, కానీ ఎవరన్నా దాతలు ఉంటే మమ్మల్ని పట్టించుకోవాలి, మాకు ఏదన్నా చేయాలి. చాలా నాయ బ్రాహ్మణ సంఘానికి కొంచెం మీరు ఏదన్నా చేస్తారని ఆశిస్తున్నాం. అధికారులు కానీ దాతలు కానీ ఎవరన్నా ఉంటే మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. నమస్తే అండి. డ్రాగన్ దేశంలో పుట్టినటువంటి ఈ కరోనా వల్ల మన భారతదేశం అంతా ఎంతో విపరీతంగా దెబ్బతిన్నాము. అదేవిధంగా మా వేటపల్లి మండలంలోని నాయనపల్లి వీధిలో ఈ నాయ బ్రాహ్మణులు చేతి వృత్తి నమ్ముకొని మరియు కళా వృత్తి నమ్ముకొని 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈరోజు కొంతమంది అధికారుల ఆదేశాల మేరకు మంగళ షాపులు మూసేయమని చెప్పినారు. అట్లానే పోలీస్ వారు కూడా వచ్చి మంగళ షాపు మూసివేయవలసిందిగా వివరించినారు. మేము ఈనాడు చేతి వృత్తులు నమ్ముకున్నందున మాకు ఇప్పుడు గడ్డుకాలం ఏర్పడినది. ఈరోజు వరకు మా కుటుంబాలని ఎంతో విధంగా అప్పోసప్పో చేసుకుంటూ జీవనం సాగించుకుంటూ వచ్చాము. కానీ ఇప్పుడు మరీ గడ్డు పరిస్థితుల వల్ల మేము రోడ్డును పడవలసి వచ్చింది. ఎవరైనా సరే మన నాయకులు కానీ మన అధికారులు కానీ మా 100 కుటుంబాలని ఆదుకోమని మన ప్రియతమ నాయకులైన ఆమంచి కృష్ణమోహన్ గారికి మరియు కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి విన్నపం చేస్తున్నాము. దయచేసి మా 100 కుటుంబాలని ఆదుకోమని కోరుచున్నాము. అయ్యా నమస్తే. మేము చేతి వృత్తి పని చేసుకునే వాళ్ళమి, తాయి బ్రాహ్మణులమి. మాకు ఇంతవాటికి ఎలాంటి సహాయం లేదు. అధికారులు మంగళ షాపులు కానీ తీయద్దన్నారు. మరి మా జరుగుబాటు ఏందో, మీ అధికారులు కానీ దాతలు కానీ ఎవరైనా ఉంటే మాకు గడ్డు కాలంగా ఉంది, సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను.